Chayutha Seva Samstha Dwara Nirvahistunna Samajika Seva Karyakramalu Paluvuriki Spurtidayakanga Nilustunnayani Jilla Additional SP Karnam Kumar Aditya Vidya Samsthala Chairman Nalla Milisheshareddy Perkunnaru. కాకినాడ శ్రీనగర్లో ఆదిత్య పబ్లిక్ స్కూల్ ప్రాంగణంలో చైత సేవ సంస్థ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం జరిగింది. కార్యక్రమానికి చైత సంస్థ అధ్యక్షులు మొండి రవికుమార్ అధ్యక్షత వహించగా జిల్లా అడిషనల్ ఎస్పీ కరణం కుమార్ ముఖ్య అతిథిగాను, ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ నల్లమిలి శేషారెడ్డి విశిష్ట అతిథిగాను పాల్గొన్నారు. ముఖ్య అతిథి అడిషనల్ ఎస్పీ కరణం కుమార్ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. శ్రీ అభయ బ్లడ్ బ్యాంక్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్, రోటరీ క్లబ్ బ్లడ్ బ్యాంక్ ప్రతినిధులు పాల్గొని రక్తదాతల నుండి స్వచ్ఛందంగా రక్త నిధులు సేకరించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో సమాజానికి విశిష్ట సేవలు అందించిన మహిళా ఉద్యోగులకు అభినందన సత్కార కార్యక్రమం నిర్వహించారు. చేయిత చేస్తున్న సేవ కార్యక్రమాలకు ప్రభుత్వ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు రాజేశ్వరి 100,000 రూపాయలను, ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ నల్లమిలి శేషారెడ్డి 100,000 రూపాయలు, ట్రస్ట్ డైరెక్టర్ డాక్టర్ రామకృష్ణ 60,000 రూపాయలు విరాళాలుగా ప్రకటించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి అడిషనల్ ఎస్పీ కరణం కుమార్ మాట్లాడుతూ సమాజంలో చేయిత చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందించారు. చేయుత సంస్థ ద్వారా ఇటీవల రంపచోడవరంలో సేవా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు. ఇంతమంది ఇంత భారీ ఎత్తున రక్తం ఏర్పాటు చేయడం చాలా ఆనందదాయకం ఉంది. ఎందుకంటే సాటి మానికి సహాయం చేయాలనుకునే మనస్తత్వాలు చాలా తక్కువ. అందరూ ఈ చేయుత సంస్థ వాళ్ళు అందరినీ కూడా కూడగట్టుకొని చేయించడం చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే మేము కూడా వారికి ఎప్పుడు మాతో కూడా వీళ్ళు కలిసి పనిచేశారు. ఎందుకంటే లాస్ట్ టైం రంపచోడవరంలో మేము సద్వాన సదస్సు అని గిరిజన మిత్రులతో ఏర్పాటు చేసినప్పుడు వారు కూడా వచ్చి మాతో కలిసి పాల్గొన్నారు. ఎప్పుడు కూడా చేయుత సంస్థకి మా పోలీస్ డిపార్ట్మెంట్ అండగా ఉంటుందని ఈ సభాముఖంగా తెలియజేస్తూ పర్సనల్గా నేను కూడా వాళ్ళతో కలిసి పనిచేస్తాను మరొకసారి స్వచ్ఛంతంగా తెలియజేస్తూ. ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ నల్లమిలి శేషారెడ్డి మాట్లాడుతూ చేయుత సంస్థకు తాను గౌరవ అధ్యక్షులుగా ఉన్నందుకు చాలా గర్వపడుతున్నామన్నారు. చేయుత ద్వారా చేస్తున్న సేవా కార్యక్రమాలు సంతృప్తిని ఇస్తున్నాయన్నారు. చాలామంది సేవ చేయాలని కోరుకుంటుంది, దాతృత్వం చేయాలని కోరుకుంటుంది. కానీ ఆ చేసేటటువంటి సేవ కానీ దాతృత్వం కానీ సక్రమంగా ఉపయోగపడుతుందా, అవసరం చేరుతుందా అనే విషయం పట్ల చాలామందికి డౌట్ ఉంటుంది. అటువంటి డౌట్ని పూర్తిగా తొలగిస్తూ దాతలు అందించే ప్రతి కార్యక్రమాన్ని కూడా వాళ్ళని గౌరవానికి అందజేస్తూ దాంతోపాటుగా ఇన్స్పైర్ చేస్తూ మోటివేట్ చేస్తూ ఒక కార్యక్రమం కాదు అనేక కార్యక్రమాలు వేద విద్యార్థులు చదువుతాం కానివ్వండి, కరోనోత్సవంలో అయితే ఎంతో ప్లాస్మా ఇవ్వడం జరిగింది, ఎంతోమందికి ప్లాస్మా ఇవ్వటం కానీ అలాగే రెమిడిసివర్ ఇంజెక్షన్ ఇవ్వటం కానీ ఆక్సిజన్ ఆక్సిలేటర్స్ ఇవ్వటం కానీ చాలా గొప్పగా చేయడం జరిగింది. నాకైతే చాలా సంతృప్తికరంగా ఉంది. ఈ యొక్క చేయుత సేవా సంస్థ చేసేటువంటి సేవా కార్యక్రమాలు అద్భుతంగా కరోనా విపత్కర పరిస్థితుల్లో ఎంతోమంది ప్రాణాలు కాపాడడం జరిగింది. ఈ సందర్భంగా చేయుత సభ్యులంతా చేయుత సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు రవికుమార్ మాట్లాడుతూ తాము చేస్తున్న సేవా కార్యక్రమాలకు సహకారం అందిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాకుండా గత 200 రోజులుగా కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నదాన కార్యక్రమం ఆదిత్య విద్యా సంస్థల కార్యదర్శి అన్నపూర్ణమ్మగా కొలిచే లక్ష్మీ రాజ్యం సహకారంతో నిర్వహించడం జరుగుతుందని వివరించారు. సమాజంలో ఉన్న మానవత్వం ఉన్న మనుషులందరూ కలిపి చేయుత సంస్థ ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజున భారత రాజ్యాంగ దినోత్సవం నవంబర్ 26 పురస్కరించుకుని ఎవరైతే స్వేచ్ఛకి సమానత్వానికి మహిళల్ని మనం గౌరవించాలి, పూజించాలి, వారిని ఆదరించాలి అనే ఉద్దేశంతో 100 మంది మహిళలకి ఈ రోజున చేయుత సంస్థ ఆధ్వర్యంలో గౌరవంగా వారిని సత్కరించడం జరుగుతుంది. విభిన్న రంగాల్లో మేము ఎంచుకున్న చేయుత సంస్థ ద్వారా ఎవరైతే మేము చూసిన వాళ్ళు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని 100 మందిని ఎంపిక చేసి ఈ రోజున ఇక్కడ సత్కరించడం జరుగుతుంది. దీనికి సహకరించిన డాక్టర్స్కి, లాయర్స్కి, అలాగే మా ద్వారా లబ్ధి పొందిన 100 మంది మహిళల్ని మేము ఉపాధి కల్పించడం జరిగింది. దాంట్లో ఆదర్శంగా నిలిచిన మహిళలందరినీ కూడా ఈ రోజున సత్కరించి వారిని గౌరవించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే గత కరోనా కష్టకాలంలో రక్తం దొరక్క రక్త కొరతతో చాలామంది ఇబ్బంది గురికావడం జరిగింది. దాన్ని మేము దృష్టిలో పెట్టుకుని ఈ రోజున సుమారు 300 మంది రక్తదాతలతో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఈ కార్యక్రమంలో ట్రస్ట్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ రామకృష్ణ, ప్రముఖ వైద్యులు డాక్టర్ త్రిమూర్తులు రాయుడు, గౌతమ్ ప్రవీణ్,
ఏఎస్ మహిళా జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ మూర్తిరాజు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ అక్బర్ ఆజం, రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ డైరెక్టర్ అబ్దుల్ బషీరుద్దీన్, చేత సభ్యులు అలీం, అజ్హర్, శివ, శ్రీ అభియా బ్లడ్ బ్యాంక్ అధ్యక్షులు రాజేష్, రిటైర్డ్ డివైఈఓ నాగేశ్వరరావు, నాగేంద్ర, శివ, పవన్, సురభి, శారద, వెంకటలక్ష్మి, రోటరీ క్లబ్ కాకినాడ అధ్యక్షులు తాడాల వరప్రసాద్, కార్యదర్శి పులసెట్టి రేశ్వరరావు, కేబుల్ బాబీ పెద్ద సంఖ్యలో టీం చేయుత సభ్యులు పాల్గొన్నారు.